రూతు గ్రంథము 3వ అధ్యాయము. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా, ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోవచ్చున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చిన దంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయేజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొక్క పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరువని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఎండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు. ఈ రాత్రి ఇండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయము వరకు పండుకొనుమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళెమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. మరియు అతడు, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవలను నాకిచ్చినెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకొండడు గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరకొండుమనెను.